మహబూబ్నగర్ జిల్లాలోని అమిస్తాపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 18,000 కోట్ల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి రికార్డులోకెక్కారని కొనియాడారు. అలాగే రాష్ట్రంలో దొంగల డ్రామాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలని, 10 ఏళ్ల పాలనలో కనీసం ఏకకాలంలో 1 లక్ష రూపాయలైనా రుణమాఫీ చేశారా అంటూ బీఆర్ఎస్ను సీతక్క ప్రశ్నించారు. 2018-2023 మధ్యకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కేవలం 11,000 కోట్ల రుణాలని, 10 ఏళ్లలో రైతులపై ఉన్న 30,000 కోట్ల భారాన్ని బీఆర్ఎస్ ఎందుకు మాఫీ చేయలేదని ఈ సందర్భంగా మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మట్టి బిడ్డ రాజ్యం ఏలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 30,000 కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే, మరి 10 సంవత్సరాలలో ఎందుకు ఈ 30,000 కోట్ల భారం రైతుల మీద ఉంటే ఎందుకు మాఫీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ 30,000 కోట్ల భారం కాంగ్రెస్ ఇచ్చిన భారమా? ఈ రోజు వచ్చే సంవత్సరం తిరగక ముందే మరి 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018-2023 వరకు వాళ్ళు చేసింది 5 ఏళ్లలో కేవలం 11,000 కోట్ల రుణాలే. కానీ మన సీఎం, మన ప్రభుత్వం మరి 25 రోజులలో ఇప్పటికే చేయడం జరిగింది. కాబట్టి ఒక దిక్కు అప్పులు, ఒక దిక్కు సంక్షేమం. ఈ రోజు నేరు బీఆర్ఎస్ పాలన